కథలు రహస్య వ్యక్తి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళ్ళుడు రాజా నిన్ను చూస్తే ఎవరూ నీ గొప్పతనం తెలుసుకోలేరు కొందరు హయగ్రీవుడిలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు శ్రమ తెలియకుండా నీకు హయగ్రీవుడి వింత కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు ఒకనొక దేశంలో ఒక రైతుకు ముగ్గురు కొడుకులుండేవాళ్ళు పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలవాళ్ళు మూడోవాడు హయగ్రీవుడు మందకొడిగా ఉండేవాడు అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు ఏ పని చేసేవాడు కాదు చేయటానికి అతనికి ఏ పని రాదు కూడా అయినా హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు మంచివాడు కావటం చేత అతన్ని తల్లిదండ్రులు అతని అన్నలు అతని మానాన అతన్ని బతకనిచ్చేవాళ్ళు అతను మందమతి అని వాళ్ల నమ్మకం అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు ఉత్సవం చూడటానికి వెళ్తా అని అంటే అతని తల్లి వద్దనేది నాయనా నువ్వు నలుగురిలో తిరగ నేర్చిన వాడివి కాదు నిన్ను చూసి అందరూ నవ్వుతారు ఇంట్లోనే ఉండిపో అని తల్లి అనేది ఎప్పటికైనా ఈ ఉత్సవానికి వెళ్తే ఎవరికీ తెలియకుండానే వెళ్తాలే అని హయగ్రీవుడు అనుకునేవాడు ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు ఆయన తన కుమార్తెకు వివాహం చేయ నిశ్చయించి ఆమెకు తగిన వరుణ్ణి నిశ్చయించటానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు రాజకుమార్తె రాజభవనం రెండో అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగల వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న రెండో అంతస్తు మీదకి ఎగరలేకపోయారు ఒకనాడు హయగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు హయగ్రీవుడు వాళ్ల వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చేయక కర్ర ఒకటి పుచ్చుకొని అడవికేసి వెళ్ళాడు అడవి అంచున ఒక పెద్ద పొద ఉన్నది హయగ్రీవుడు తన కర్రతో మూడు సార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమైంది ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే కాని ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు ఏం కావాలి అని దేవత హయగ్రి అడిగింది వేగంగా పరిగెత్తే గుర్రము వెండి దుస్తులు వెండి నాణాలు కావాలి అని హయగ్రివుడన్నాడు మరుక్షణమే అతను కోరినవి లభించాయి అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళ్తూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకొని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికి అని అన్నారు శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరొక మూడు వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగిపోయాడు అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతనికేసి నోళ్లు తెరుచుకొని చూశారు అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళు అంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు మేడ మీద నుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తితో చూసింది అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు కానీ రెండో అంతస్తును చేరుకోలేకపోయాడు తర్వాత తర్వాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్నెక్కి శరవేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను తిరిగి పూపద వద్దకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగిచ్చేసి ఇంటికి చేరుకున్నాడు తర్వాత చాలాసేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడో అని అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటాపలకు లేకుండా ఒక మూల పడుకుని ఉన్నాడు మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతనడిగి ఇంకా పెద్ద గుర్రము బంగారు దుస్తులు బంగారు నాణాలు తీసుకొని దారిలో తన అన్నలను కలుసుకొని వాళ్లకు చెరొక పది బంగారు నాణాలిచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు సారతను రెండో అంతస్తుకు ఎగిరాడు కానీ అక్కడ నిలవక వెంటనే కిందకి దూకి తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగిచ్చి ఇల్లు చేరుకొని మళ్ళీ ఒక మూల పడుకున్నాడు అతని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసిందంతా ఉత్సాహంగా చెప్పారు ఈ లోపల రాజు పందెంలో గెలిచిన వాడు పరారీ అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్నవాడికి అంతులేని ధనమిస్తానని చాటింపు వేయించాడు హయగ్రీవుడి అన్నలు తమ తల్లితో అమ్మ అతను మాకు చాలా ఉపకారమే చేశాడు అయినా రేపు అతను కలిసినప్పుడు అతన్ని పట్టుకొని రాజుగారికి అప్పగించి మంచి బహుమానం పుచ్చుకుంటాం అని హయగ్రీవుడి అన్నలు తమ తల్లితో అన్నారు ఈ మాటలు వింటున్న హయగ్రీవుడు వాడు అంత సులువుగా దొరకడేమో అని హయగ్రీవుడన్నాడు నీకసలేమీ తెలియదు నువ్వు నోరు మూసుకో అని అన్నలు హయగ్రీవుడిని మందలించారు మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపోయింది ఏమీ లేదమ్మా అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అని హయగ్రీవుడు తన తల్లికి చెప్పి వెళ్ళిపోయాడు అతను అడవికి వెళ్లిన మాట నిజమే కానీ కట్టెల కోసం కాదు ఈసారి అతను దేవతనడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని దుస్తులను ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు అతను తన అన్నను కలుసుకోగానే వాళ్ళు దొరికేవరా దొంగ రాజుగారి దగ్గరకు పద అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందకి లాగబోయారు హయగ్రీవుడు ఇద్దరిని కాలితోనూ గట్టిగా తన్నిపడేసి మీరు వట్టి మూఢులు అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు జాలి అని హయగ్రీవుడు రెండు గుప్పెళ్ల రత్నాలు వారి మీద విసరగొట్టి ఇదిగో మీ బహుమానం అని అమిత వేగంగా ముందుకు సాగిపోయాడు అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు కానీ అతను లాఘవంగా వారికి అందకుండా తప్పించుకొని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక్క గెంతుతో రెండో అంతస్తు చేరాడు రాజకుమార్తె అతన్ని చూసి నీకిష్టం లేకపోతే నన్ను పెళ్ళాడమని నిర్బంధించను కానీ నా జ్ఞాపకార్ధం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతి వేలికి తన ఉంగరం తొడిగింది అతను కిందకు దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు కానీ హయగ్రీవుడు వారిని దాటి తన గుర్రం మీదకి సూటిగా దూకి అతి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొద్ది నిమిషాల కల్లా అతను పూపద చేరుకొని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగిచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు అన్నలు ఇంటికి తిరిగి వస్తూ మన మొద్దు విధవ అన్నంత పని అయింది మేము రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాం అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తన తల్లికి చూపించారు వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి చాలా సంతోషించింది రాజకుమార్తను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు ఆయన తన రాజ్యంలో ఉన్న కూలీనులనందరినీ విందుకు ఆహ్వానించాడు కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు ఒకవేళ ఆ వరుడు మామూలువాడు కాడేమోనని రా రాజు సామాన్య జనులకు బీదసాధలకు కూడా విందులు ఏర్పాటు చేశాడు అందువల్ల కూడా ఫలితం లేకపోయింది తర్వాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు వాళ్ళు హయగ్రీవుడి ఇంటికి వచ్చి అతని వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు ఈ చింకి బట్టలు ధరించిన రైతు కొడికే అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మసక్యం కాలేదు కానీ వరుడు అతనే గనక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమైంది రాజు తన ఇద్దరు కొడుకులను అల్లుడైన హయగ్రీవుని యుద్ధానికి బయలుదేరమన్నాడు హయగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కులను ఒడ్డున ఆగి అక్కడ ఉన్న కప్పలతో ఆడుకోసాగాడు మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్న పిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండటం చూసి చీదరించుకొని యుద్ధరంగానికి సాగిపోయారు సైన్యం కనుమాటు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపద చేరుకొని ఒక ఉత్తమ అశ్వాన్ని ఎంత పెద్ద సైన్యాన్నైనా జయించదగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకొని వాయువేగంతో వెళ్ళి తన బావుమరుదులను కలుసుకున్నాడు వాళ్ళు అతన్ని గుర్తించలేదు అతను వాళ్లను మీరెక్కడికి పోతున్నారు అని హయగ్రీవుడు అడిగాడు యుద్ధానికి అని వాళ్ళన్నారు నేను అక్కడికే పోదాం పదండి అంటూ హయగ్రీవుడు వాళ్ల వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో జొరపడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు సాయంకాలం దాకా యుద్ధం జరిగింది జయాపజయాలు తేలలేదు రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి కప్పలతో ఆడుకుంటున్న తన బావమర్దిని గురించి చెప్పారు ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది అని రాజన్నాడు మరునాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకు వెళ్ళాడు ఆయన తన వెంట హయగ్రీవుణ్ణి కూడా రమ్మన్నాడు కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కుతిప్పి అతి వేగంగా వెళ్ళిపోయాడు పిరికి పంద వీణ్ణి రాజభవనంలో మరి అడుగుపెట్టనివ్వను అని రాజు అనుకున్నాడు రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం కాస్తా ముగిసిపోయింది శత్రు సైన్యాలు చిందరవందరైపోయి ఉన్నాయి శత్రురాజు బందీ అయి ఉన్నాడు ఏం జరిగింది అని రాజు శత్రురాజునడిగాడు మీ యోధుడు ఒక్కడే నా సేననంతటినీ నాశనం చేశాడు అతనెవడోగాని వెయ్యి మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అని శత్రురాజన్నాడు అతనెక్కడా అని రాజడిగాడు గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు అని శత్రు రాజన్నాడు రాజు ఆ యోధుడి వద్దకు వెళ్ళి చూశాడు శిరస్త్రానం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమై రక్తం కారుతున్నది రాజు తన జరీ బట్ట చించి ఆ యోధుడికి కట్టుకట్టించి నాయన ఎవరు నువ్వు అని రాజడిగాడు నేను నేనే అని హయగ్రీవుడన్నాడు అతను లేచి తన గుర్రమెక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధపెడుతూ ఉండటం వల్ల తన గదిలో పడుకున్నాడు రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు రాజును చూసి హయగ్రీవుడి గాయానికి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి అని రాజునడిగారు రాజు ఆ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటికి వెళ్ళి అతని గాయానికున్న కట్టు చూసి నాయన ఆ యోధుడివి నువ్వా ఆ సంగతి అప్పుడే చెప్పావు కావేం అని అన్నాడు నేను నేనేనని చెప్పాను కదా అని హయగ్రివిడన్నాడు ఆ తర్వాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హయగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచటానికి కారణమేమిటి అనుకువచేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించటానిక ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు హయగ్రీవుడు గొప్ప వివేకం గలవాడు దుస్తులను బట్టి బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవతత్వం మారదు అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు రాజు అతన్ని ఒకసారి పిరికివాడని మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు ఇది భ్రమ అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చేయలేదు దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు అది అతని ప్రతాపం కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసి కూడా నేను నేనే అన్న సంగతి మర్చిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు